నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిజల్ట్స్ అనేవి రానే వచ్చాయన్నమాట. కుప్పం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మాజీ అనొచ్చో లేదో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ భారీ మెజారిటీతోని టీడీపీ గెలిచింది కాబట్టి మాజీ కాదు, ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ ప్రమాణ స్వీకరణ చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కుప్పం నుంచి నిలబడుతున్నారు అంటున్నారు. ప్రత్యేకంగా ప్రతిసారి కూడా అక్కడి నుంచి ఉత్కంఠతో ఉంటుంది, ఎందుకంటే కుప్పం అనేది టీడీపీ కంచుకోట. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా మొదటి 4 స్థానాలు ఏమైనా ఉన్నాయంటే మంగళగిరి, పిఠాపురం, కుప్పం, ఈ మూడింటి మీద అయితే బాగా దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా తీసుకున్నారు, ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కంచుకోట అయినటువంటి కుప్పంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం అనేది టీడీపీ శ్రేణులందరూ కూడా మింగుడుపడలేకపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిల్చున్న ప్రాంతం నుంచి, ఆయనే ఎమ్మెల్యేగా నిల్చున్న ప్రాంతం నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఓడిపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా అంటే చాలా బాధలో దిగాల్లో ఉండిపోయాయి. ఆ టైంలోనే పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉత్కంఠపరిచే విధంగా ఈసారి మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కుప్పం టీడీపీ శ్రేణుల్లో చాలా ఉత్సాహాన్ని నింపారు. యువకుల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పెద్దవాళ్ళందరికీ కూడా, ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కానీ అక్కడ నిలబడ్డ అంటే గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్ గారిని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. సో రాష్ట్రమంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది, ఎందుకంటే అతనికి యువ నాయకుడికి ఎందుకు ఇచ్చారు, ఇంత సీనియర్ నాయకుడి మీద అంత యువక నాయకుడికి ఎలా నమ్మకంతో ఇచ్చారని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి తగ్గట్టుగానే భరత్ గారు కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఎస్సీపీ పార్టీ నుంచి చాలా అంటే చాలా కష్టపడడం జరిగింది. అక్కడ ఉన్న సర్వేలన్నీ కూడా అవే చెప్పాయి. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కుప్పం కంచుకోట అని ఏదైతే అంటున్నారో కంచుకోటను బద్దలు కొడదామని చెప్పేసి జగన్ గారు బహిరంగ సభలో చెప్పారు. కుప్పంకి వచ్చినప్పుడు కూడా కుప్పం ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈసారి మన సంక్షేమ పథకాలను చూసి ఖచ్చితంగా జగన్మోహన్ చూసి భరత్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పేసి బహిరంగ సభలో చెప్పారు. అలాగే మీరు గనక భరత్ని గెలిపించుకుంటే నా ప్రత్యేకంగా నా క్యాబినెట్లో చోటు కల్పిస్తానని మీ అందరి సమక్షంలో మాటిస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల అందరి ముందు చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విని మా ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి క్యాబినెట్లో చోటు సంపాదించుకుంటున్నారని చెప్పేసి కొంచెం జగన్ గారు వచ్చిన తర్వాత అక్కడ వైసీపీ శ్రేణుల్లో చాలా అంటే చాలా బూస్టప్ వచ్చింది. దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో గట్టిగా పనిచేయడం జరిగింది. దానికి ముందు కానీ తర్వాత కానీ కుప్పం ప్రజలందరికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు భరత్ గారు ఇద్దరు కూడా టీడీపీ వైఎస్ఎస్పీ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ గడప గడపకి కార్యక్రమాల్లో ఇద్దరు ముందంజలో ఉన్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కుప్పం మీద ఈసారి శ్రద్ధ తీసుకుండడం, కానీ ఎన్నడూ లేని విధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సమాచారం మేరకు కుప్పం ప్రజలందరినీ కూడా చేజాచుకోకూడదు, ఈసారి మనం ప్రతిసారిలాగా మనం నార్మల్గా గెలిచేస్తామంటే సరిపోదు, ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, ఈసారి ఎక్కడ కూడా లాస్ట్ టైం జరిగిన లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకోవాలి, మనం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కుప్పం ప్రజలందరూ కూడా, తాను అక్కడ లేకున్నా కూడా తన తరపున ఉన్న వ్యక్తులందరినీ, కుప్పం ప్రజల్లో ప్రతి ఇంటికి కూడా టీడీపీ అనేది కనిపించాలి, ప్రతి ఇంటికి కూడా టీడీపీ ప్రచారంలో ముందుండాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కుప్పం కనుక చేజారిపోతే పరిస్థితులన్నీ చాలా తారుమారు అయిపోతాయని చెప్పేసి అందరికీ తెలుసు అన్నమాట. ఈసారి ప్రత్యేకంగా జనసేన టీడీపీతో కలవడం, బీజేపీ టీడీపీతో కలవడం అనేది చాలా ప్రత్యేకమైన స్థానం. సో ఇందులో మనం కుప్పం స్థానాన్ని చాలా మెజారిటీతో గెలిపించుకోవాలి, మన ఆధిక్యాన్ని చూపెట్టుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా గట్టిగా కుప్పంలో కష్టపడ్డారు. వైసీపీ శ్రేణులు కూడా దానికి తగ్గట్టుగానే, ఎందుకంటే ఎదురుగా ఉన్నది 40 సంవత్సరాల ఉద్ధరుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానికి తగ్గట్టుగానే కష్టపడ్డారు. సో కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది, కుప్పం ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కుప్పంలో మళ్ళీ ఊహించిన విధంగానే కుప్పం అనేది టీడీపీ కంచుకోట అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిరూపించారు. సో యాక్చువల్గా ఒక నిజం మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం సీట్ని లోకేష్ బాబు గారికి కేటాయిస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు మంగళగిరిలో ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కుప్పం కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయని చెప్పేసి చెప్తే లోకేష్ గారు దానికి ఒప్పుకోకుండా నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను, అక్కడి నుంచే గెలిచి మీకు కానుకగా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మంగళగిరిలో గెలవడం జరిగింది. సో అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచి టీడీపీ జెండాను కుప్పంలో పాతారన్నమాట. అదేవిధంగా కుప్పం నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి శ్రీ మీడియా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ నుంచి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా శ్రీ మీడియా తరపున ప్రత్యేక కంగ్రాచులేషన్ చెప్తుంది.